ఇటీవల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసులు జారీ చేశారు. నటి హేమతో పాటు మరో 8 మందికి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. జూన్ 1న హాజరు కావాలంది బెంగళూరు సిసిబి. అనారోగ్య కారణాలతో నటి హేమ 26న విచారణకు హాజరు కాలేదు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటి హేమకు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరోసారి నోటీసులు జారీ చేశారు. నటి హేమతో పాటు మరో 8 మందికి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. జూన్ 1న బెంగళూరు సిసిబి నటి హేమను హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్య కారణాలతో నటి హేమ ఈ నెల 27న విచారణకు హాజరు కాలేకపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారానికి సంబంధించి ఈ బెంగళూరు సిసిబి అధికారులు ఇటు హేమతో పాటు దాదాపు 85 మందికి ఏదైతే బ్లడ్ శాంపుల్స్ లో పాజిటివ్ అని రావడం జరిగిందో వారిని విచారణకు హాజరు కావాలని నోటీసులు అందించడం జరిగింది. ఇందులో నటి హేమతో పాటు మొత్తం మరో 8 మంది కూడా ఈ విచారణకు హాజరు కాలేదు. హేమ మాత్రం తన అనారోగ్యంతో బాధపడుతున్నాను కాబట్టి కొంత సమయం ఇవ్వాలి, ఇప్పుడే తను విచారణకు హాజరు కాలేదని ఆమె చెప్పడంతో మా ఒక దీనిపైన స్పందించిన సిసిబి అధికారులు ఇటు హేమతో పాటు 8 మందికి కూడా జూన్ 1వ తేదీన ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తూ మరోసారి నోటీసులు అందించడం జరిగింది. కృష్ణ, 8 మందిలో టాలీవుడ్ కి సంబంధించి, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఇంకెవరైనా ప్రముఖులు ఉన్నారా నటి హేమ కాకుండా? ప్రస్తుతానికి నటి హేమ కాకుండా ఈ ఏదైతే ఫామ్ హౌస్ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే గోపాల్ రెడ్డి అని హైదరాబాద్ లో ఉంటాడో అతనితో పాటు మరికొంతమంది బెంగళూరుకి సంబంధించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. టాలీవుడ్ కు సంబంధించి ఇంకా ఎవరి పేర్లు కూడా బయటికి అనేది రాకుండా పోలీసులు కొంత గోప్యంగా వివరించడం జరుగుతుంది. హేమ వ్యవహారానికి సంబంధించి చూస్తే అటు డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ రావడం, అంతేకాకుండా అటు పోలీసులను మిగిలిన తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేయడం, పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో తన పేరు హేమ కాదని కృష్ణవేణి అని చెప్పే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఆమె సినీనటి హేమగా పోలీసులు గుర్తించి ఆమె పైన 2 కేసులు నమోదు చేస్తుంది. ఈ కేసుల వ్యవహారానికి సంబంధించి హేమను విచారించాలని చెప్పేసి భావిస్తున్నారు. మరో పక్కన ఈ బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారానికి సంబంధించి ఇటు తెలుగు ఇండస్ట్రీయే కాకుండా తెలంగాణకు సంబంధించిన ఇంకెవరైనా వ్యక్తులు ఉన్నారా అని మన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు హైదరాబాద్ కు సంబంధించిన వారు కూడా దానిపైన ఆరా తీయడం జరుగుతుంది. కృష్ణ, అయితే నటి హేమ విడుదల చేసిన వీడియోకి సంబంధించి తెలంగాణ పోలీసులు కూడా కేసు ఫైల్ చేసినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన విచారణ ఎక్కడి వరకు వచ్చింది? ప్రస్తుతానికి పోలీసులు కేవలం విచారణ మాత్రమే చేస్తున్నారు, ఇంకా ఎలాంటి కేసు ఫైల్ అనేది ఇంకా చేయలేదు. బెంగళూరుకి సంబంధించిన ఏదైతే ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, సిసిబి అధికారులు వీరంతా కూడా విచారణ చేస్తున్నారా, వాటికి సంబంధించిన వివరాలు తమకు కూడా ఇవ్వాలి. హైదరాబాద్ కు సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రం, అందులో హైదరాబాద్ కు సంబంధించిన ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్న విషయం పైన వారు కూడా ఆరా తీస్తున్నారు. వారికి ఏదైతే గోపాల్ రెడ్డి, ఆ తర్వాత బాసు వీరందరికీ కూడా డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి, వాటి మూలాలు హైదరాబాద్ లో ఏమైనా ఉన్నాయా లేవా అనే కోణంలో కూడా అధికారులు, ఇక్కడ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆరా తీయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.